కాంగ్రెస్ అధికార పార్టీ వైఎస్ఆర్సిపిలో ఆధిపత్య పోరు ప్రబలుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందులలో ఆయన ప్రజా సంకల్పయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడంలో ఆధిపత్య పోరు వల్ల 2 వర్గాలు కొట్లాటకు దిగాయి. రవిరెడ్డి వైఎస్ కొండారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన కొట్లాటలో 8 మంది గాయపడ్డారు. ఒకరు కర్రలతో రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఆధిపత్యం కోసం పార్టీలో పోలీస్ కేసులు అయ్యాయి. కడప జిల్లాలోనే మొన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ మంత్రి వైసీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి వర్గీయుడు చనిపోయాడు. ఆ 2 వర్గాల మధ్య జరిగిన కొట్లాటలు. అదేవిధంగా రాజధాని ప్రాంత ఎమ్మెల్యే అమరావతి రాజధాని ప్రాంత ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు వారి అనుచరుల మధ్య జరుగుతున్నటువంటి తగాదాలు చూస్తున్నాం. ఆడియో టేపులు బయటకు వస్తున్నాయి. ఒకరి మీద ఒకరు ప్రాణహాని ఉందంటూ కేసులు పెట్టుకున్నారు. గన్నవరంలో వంశీ దుట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య తగాదాలు జరిగాయి. బహిరంగంగానే ఘర్షణలు. చీరాల్లో కర్ణం బలరాం అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య కొట్లాట్లు కర్రలతో దాడులు గాయపడ్డాలు. కొండెపులో ఈరోజు ఘర్షణ జరిగింది. అదేవిధంగా వైజాగ్లో స్వయంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్ కర్ణం ధర్మశ్రీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. సెటిల్మెంట్లు కూడా అయ్యాయి. గొడవలు అవ్వకుండా ఉండాలి, ఏం చేయాలంటూ ఎమ్మెల్యే ఏ డిపార్ట్మెంట్లు చూడాలి, పోలీసులు ట్రాన్స్ఫర్లు ఎవరు చూడాలి, ఇలాంటి విషయాల్లో రాజీలు కూడా కుదిరాయి. అక్కడ ఇన్ని జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు హోంమంత్రికి ఒక లేఖ రాశారు. తమ పార్టీ నేత జ్యోతుల తోట త్రిమూర్తులు 20 ఏళ్ల నుంచి కూడా దళితుల శిరోముండనం కేసుని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఒకే పార్టీలో ఆధిపత్య ధోరణులు ఏమవుతున్నాయి? బహిరంగంగా వినిపిస్తున్న వాయిస్ అయితే ఒకటే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘు రామకృష్ణరాజు గారు. అంతర్గతంగా రివీల్ అవ్వకుండా జరుగుతున్న లోపల కొతకొతలాడుతున్న వ్యవహారాలు చాలామంది ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, రఘు రామకృష్ణరాజు గారు నిన్న మాట్లాడుతూ స్వరూపానంద స్వామీజీకి సంబంధించి అన్ని దేవాలయాల్లో ఆలయ మర్యాదలతో పూజలు చేయండి ఆయన పుట్టినరోజు అనడం, ఈ హిందూ మతం మీద దాడిగా ఆయన అభివర్ణించారు. ఇవన్నీ అంశాలకు సంబంధించి మనం ఎంపీ గారితో మాట్లాడదాం. ఎంపీ గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. నమస్కారం సార్. ఏంటి మీ బాట పడుతున్నట్టున్నారు చాలామంది, మీ పార్టీలోనే అంతర్గత పోరులు బయటకు వస్తున్నాయి, దాడులు జరుగుతున్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరు కోసం, మేము ప్రియతమ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య ఘర్షణ, పాదయాత్ర పూర్తయి 3 ఏళ్ళు అయిన సందర్భంగా కార్యక్రమం, అదే యాక్చువల్గా జమ్మలమడుగు అయితే మూర్తి గారు అంటే ముందు జమ్మలమడుగులో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చెప్పారు కదా, నేను కూడా కనుక్కున్నా. యాక్చువల్గా అది గురునాథ్ రెడ్డి గారు అని ఒక ఆయన అక్కడ ఆ గండి ప్రాజెక్టు నిర్వాసితులకి ఇస్తున్న ఆ కాంపెన్సేషన్లో జరుగుతున్న అవినీతి మీద ఆయన హైకోర్టులో కేసు వేయడం జరిగింది గతంలో. హైకోర్టు వారు దే సెంట్ ఏ టీమ్ ఫర్ ఎంక్వైరీ. సో ఆ ఎంక్వైరీ టీం జరుగుతున్నప్పుడే ఎవరైతే అక్కడ గతంలో కేసు వేయటం జరిగిందో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వాట్ రిలయబుల్ ఐ గ్యాదర్, ఆ వ్యక్తి అంటే అప్పుడు ఆయన రామసుబ్బారెడ్డి గారి ఈ పార్టీలో జాయిన్ అవ్వక ముందు వేసిన కేసు అనమాట, ఆ అనుచరుణ్ణి ఎవరైతే ఆ కేసు వేశారో మరి అందులో మరి ఏం స్కామ్ జరిగిందో మరి నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఒక కోర్టులో ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తిని చంపేయటం అనేది, పబ్లిక్గా చంపేయటం అనేది చాలా చాలా దుర్మార్గం. మరి ఎక్కడికి వెళ్తుంది ఈ ఆటవికంగా, మరి ఇది దిస్ ఈజ్ నాట్ ఫ్యాక్షన్ రాజకీయం, ఇది ఆ జమ్మల మడుగులో జరిగింది వరకు మూర్తి గారు చాలా స్పష్టంగా అవినీతిని ప్రశ్నించినందుకు
విధించిన శిక్ష అని అనుకోవాలి. అది నిజంగా చాలా దురదృష్టం. మరి దాని మీద ఎటువంటి దీని వెనక ఎవరున్నా సరే, అసలు ఆయన ఏదైతే ప్రశ్నించాడో ఆ ప్రశ్నించింది చాలా స్పష్టంగా, ఎవరినో పంపే ఎంక్వైరీ కాదు, ఇంకా వేరే రకంగా అవసరమైతే ఆ గండి ఆ నిర్వాసితులకు ఇస్తున్న కాంపెన్సేషన్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయా, ఎందుకంటే ఏదో జరగకపోతే అంత హత్య చేయవలసిన అవసరం లేదు. సో కాబట్టి దీని మీద ఎంక్వైరీ కొంచెం తీవ్రస్థాయిలోనే జరిగి మరి న్యాయం చేయాలి. నిజంగా ఆ రకంగా హత్య చేయటం అనేది నీచాతి నీచమైన చర్య. ఇటువంటి దాడుల్ని డెఫినెట్గా ఖండించాలి. మరి ప్రభుత్వ అధికారులు ఎదుర్కొన్నానే జరిగిన ఈ దాడిలో మరి ఆ నిందితుల్ని నేరస్తుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వారు ఒకవేళ మా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి అనుచరులు అయినప్పటికీ కూడా ఎందుకంటే రేపు పొద్దున్న నిజం చెప్పడానికి ఎవడో ముందుకు రాడు. ఎవరన్నా ముందుకు వచ్చి నిజం చెప్తే అయితే హత్య లేకపోతే ఆత్మహత్యలు చేసేలా ఉన్నారు. అంటే ఆత్మహత్య చేసుకునేలా కాదు మూర్తి గారు, ఆత్మహత్యలు చేసేలా ఉన్నారు. సో ఇది ఒక వింత పోగల్లో వెళ్తుంది. సరే పులివెందులు అంటే అది ఎప్పుడు కూడా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఎక్కువ మనసు దోచుకుంటారనే ప్రయత్నంలో జరిగి ఉండొచ్చు. సరే ఇక మా రామచంద్రపురం అంటే ముందు నుంచి కూడా అంటే మొన్న వేరు వేరే పార్టీ నుంచి పోటీ చేసుకున్నారు. సో ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పటికీ కొంచెం మనసులు కలవడానికి కొంత టైం పడుతుంది. బహుశా ఇంకా పూర్తిగా మరి మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వాళ్ళతో మాట్లాడి అవన్నీ సర్దుకుంటారని అనుకుంటున్నాను నేను. ముఖ్యంగా నిన్న ఇందాక మీరు చెప్పిన ఆ సంఘటనలో నా మనసును గాయపరిచింది, కానీ ప్రజలందరూ కూడా తీవ్రంగా బాధపడేది, రాయలసీమ ఏరియాలో కూడా బాధపడేది ఆ గురునాథ్ రెడ్డి గారిని హత్య చేయటం పబ్లిక్గా పట్టపగలు. ఎంక్వైరీ జరుగుతూ ఉండగానే ఆల్మోస్ట్ హత్య చేయటం అనేది అత్యంత హేయమైన అత్యంత దురదృష్టకరమైన సంఘటన. దీని మీద మరి మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి నిజంగా అక్కడ ఏదన్నా అవకతవకలు జరిగినాయా, జరిగితే దాన్ని ఆపటం ఎలా అనేది, ఇక ముందు కూడా ఇటువంటి హత్య రాజకీయాలని ప్రోత్సహించకుండా ఏం చేయాలి అనేది మా ముఖ్యమంత్రి గారు ఆయన సొంత జిల్లా అయిన కడపలోనే ఇలాగ పట్టపగలు అధికారులు ఎదురుకుండా ప్రజల ప్రాణాలను తీసేస్తూ ఉంటే అది మా ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దీన్ని తక్షణం తీవ్రంగా పరిగణించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సరే మిగిలిన ఏదో మా ఇంటర్నల్ ఇష్యూస్ మా ముఖ్యమంత్రి గారికి ఆయనకి చాకచక్యం ఉంది. మన గణవరంలో కూడా చూసాం ఆ వెంకట్రావుని మా వంశీ గారిని ఇద్దరిని సెకండ్లు ఇచ్చి సరిచేశారు. అలా ఇటువంటి విషయాలు అయితే ఈజీగా ఆయన సరిచేయగలరనే భావిస్తున్నాను. ఈ మా పార్టీలో ఈ లుకలుకల గొడవల్ని పక్కన పెడితే ఇంకా మీరు మెయిన్ సబ్జెక్ట్కి వెళ్ళిపోవచ్చు మూర్తి గారు. అరే వైజాగ్లో అందులో కూడా ఉన్న ప్రశ్నలు ఉంటే అడగండి. వైజాగ్లో మీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వాదులు ఆడుకున్నారు, తర్వాత అది కూడా ఏదో రాజీల ప్రయత్నాలు జరిగినట్టున్నాయి. ఎమ్మెల్యేలు ఈ పరిధి, ఎంపీ ఈ పరిధి, ఈ ట్రాన్స్ఫర్లు, ఈ భూములు ఏవో సంథింగ్ సంథింగ్. విశాఖ మొత్తం ఇప్పుడు భూముల వ్యవహారమే కదా ఆల్మోస్ట్. ఉత్తరాంధ్రలో అదండి, తూర్పు గోదావరిలో ఇందాక మీరు చెప్పిందండి. సరే పశ్చిమ గోదావరి జిల్లాలో నాపై మా ఎమ్మెల్యేల చేత చేయించిన ఏదో బుల్లి బుల్లి చిలిపి దాడి. సరే కృష్ణా జిల్లాలో అది, మరి ఇప్పుడు రాయలసీమలో ఇది మరి జరుగుతున్నా. నెల్లూరు అంటే ఏదో రెగ్యులర్గా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఆడియోలు వింటున్నారు. సో అలా ఆల్మోస్ట్ ప్రతి ప్రకాశం జిల్లాలో కరణం బలరాములు ఇష్యూలు చూసాం, నెల్లూరులో ఆనంద్ రామనారాయణ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ల వ్యవహారాలు చూసాం. అవును ప్రకాశంలో అవును అది అవును అవును. ఇప్పుడు విశాఖలో ఏంటి మొత్తం అంతా భూముల వ్యవహారం గురించి నడుస్తున్నట్టుంది. రిజిస్ట్రేషన్లు కరణం ధర్మశ్రీ గారు వ్యవహారం అండ్ ఇప్పుడు ఈ విశాఖ సింహాచలం భూముల వ్యవహారాలు సంచయిత గారు స్వరూపానంద గారు ఏంటిదంతా. నిజంగా చాలా దారుణం మూర్తి గారు అది. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు మరి మీరు చూసారో లేదో ఒక నిన్న దీపావళి సందర్భంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఫ్యామిలీలో చాలా స్పష్టంగా మరి సంచయిత అలాంగ్ విత్ హర్ పేరెంట్స్ అని చెప్పి ఆవిడే ట్వీట్ చేశారు.
మరో పక్కనేమో వారి పేరెంట్స్, ఇక్కడ మా జాతీయ కార్యదర్శి, మరి మా ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారు, చెప్పకుండా చేశారు, అసలు ఎవరు చెప్తే చేశారు, ఎందుకు చేశారు అనేది స్పష్టం. బట్ ఇది మరి ఎవరినో తీసుకొచ్చి మరి అశోక్ గజపతి రాజు గారిని అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెడతాం, ఇవన్నీ కూడా మరి చెప్పాలంటే మరి దీని వెనక ఇదేదో ఏదో అర్రిబుర్రిగా చేసిన వ్యవహారంలా లేదు, ఇదేదో కొంచెం చక్కటి ప్లానింగ్తో ఒక ప్రణాళికతో చేసినట్టుగా విశాఖ ప్రజలందరూ భావిస్తున్నారు మూర్తి గారు. ఎందుకంటే ఇదొక 14,000 ఎకరాలు, అదో 14,000 ఎకరాలు వెరసి అంతా వారు ఊహించుకుంటున్న రాజధాని ప్రాంతంలోనే ఉంటాం. ఆ ఎయిర్పోర్ట్ కూడా ఆ విజయనగరం జిల్లాలో రావటం, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాం, ఆ విశాఖ ప్రజల ఆలోచనలకి ఊతమిస్తుంది మూర్తి గారు. అది మరి నిజంగా నాకైతే రేపు ఇది టేకప్ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ షూర్ అశోక్ గారు విల్ బి రీఇన్స్టేటెడ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది ఈ రకంగా దోచుకునే ప్రయత్నాలకి అడ్డుపడుతుందనే నేను అనుకుంటున్నా. ఇది ఆ విశాఖ భూస్కామ్ సరే, ఇంకా మిగిలిన భూములు అంటే మరి మీరు చేసుకుంటాం ఏంటి, నాకు చేయకపోతాం ఏంటి అనే రీతిలో ఏదో కొనసాగుతున్నట్టున్నాయి కలెక్టర్ ఆఫీస్లో. బట్ ప్రముఖంగా అక్కడ జరిగిన మేజర్ మిస్టేక్ ఏంటంటే మూర్తి గారు, ఆ జిల్లా మీటింగ్లో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, బట్ అక్కడ అంతా ఆ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టరే ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద అది డిడిఆర్సీకి, ఆయనే కండక్ట్ చేస్తారు. మా జిల్లాలో గతంలో నన్ను కింద కూర్చోబెడితే కూడా నేను లేచి వెళ్ళిపోయా, గతంలో కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మరి మా జాతీయ కార్యదర్శి గారే ఆయనే కండక్ట్ చేశారట, మంత్రులు మంత్రముగ్ధులై చూడటం తప్ప వారు కండక్ట్ చేసింది ఏమీ పెద్దగా లేదట. ఇక అన్నిటికన్నా చాలా దారుణం ఇప్పుడు కరోనా రెస్ట్రిక్షన్స్ మూర్తి గారు, 50 మంది కన్నా ఎక్కువ ఉంటే అండర్ పాండమిక్ యాక్ట్ దే షెల్ బి అరెస్టెడ్ మొన్న జైలు దగ్గరికి వెళ్ళిన 122 మంది మహిళల మీద కూడా కరోనా కేసు కూడా పెట్టడం జరిగింది మూర్తి గారు. మరి సాయిరెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో, సరే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నదానికి మరి కలెక్టర్ గారు కూడా రాలేదు నాకు తెలిసినంతవరకు, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అసలు ఈ కరోనా రెస్ట్రిక్షన్స్ ఎవరైతే పాటించాలో వారి ఆధ్వర్యంలో మా జాతీయ కార్యదర్శి గారి నేతృత్వంలో మరి ఒక 1,000 మంది అయితే ఉంటారేమో కదా మూర్తి గారు, మీరు చూసుంటారు కదా క్లిప్పింగ్లు మీ ఛానల్లో కూడా వచ్చుంటాయి కదా, 1,000 మంది అయితే నాకు తెలిసి గ్యారంటీగా ఉంటారు. మరి 1,000 మందిలో కనీసం ఒక 80% మాస్కులు లేవు, నేను చూసా 80% అయితే మాస్కులు లేవు. మా సాయిరెడ్డి గారు అయితే పెట్టుకున్నారు డిసిప్లిన్గా, 80% అయితే మాస్కులు లేవు. మరి గతంలో దీనికి ఒక 4 రోజుల ముందు పెద్దిరెడ్డి గారి మ్యారథాన్ చూసాం, మరి ఇక్కడ వీరు చూసాం, మరి మహిళలు 120 మంది ఉంటేనే కేసులు పెడుతున్నారు, ఒకవేళ నేను వెళ్తే నాతో పాటు అసలు విజయనగరంలో సత్యబాబు ర్యాలీ అంటే 5,000 తక్కువైతే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి గారి కన్నా సత్యబాబు గారు ర్యాలీలో ఎక్కువ మంది జనం ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే అది ఇప్పుడు ఎందుకంటే ఇది పాదయాత్రకి సంబంధించిన పాదయాత్ర కదా, అంచేత డెఫినెట్గా ఇది సక్సెస్ చేయాలన్న తాపత్రయం అందరికీ ఉంటుంది. అందులో డెఫినెట్గా సత్యబాబు గారికి నో డౌట్ విజయనగరంలో ఆయనకి ఆ గ్లామర్ ఉంది, అంతమంది రావటంలో. కానీ అందులో ఎవరన్నా మాస్కులు పెట్టుకున్నారా సార్? ఒక 500 మంది అన్నా 5,000 మందిలో మాస్క్ లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు, ఏం లేదు. మాస్కులు ఏమన్నా కనపడినాయా మీకు? మాస్కులు సోషల్ డిస్టెన్స్ ఏం లేవు సార్, 1,000 మందితో ర్యాలీ. 5,000 మందికి సోషల్ డిస్టెన్స్ ఏముంటుంది? ఎందుకంటే అదే మరి గౌతమ్ సవాంగ్ గారికి మీడియా ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే, అయ్యా దయచేసి మరి మా సత్యబాబు గారి మీద తీసుకుంటారా, లేకపోతే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? కేసులు పెట్టండి, మరి నేను కూడా రావాలనుకుంటున్నాను. నాకు ఎస్టీ అట్రాసిటీ కేసెస్ మీద భయం లేదు, ఎందుకంటే నేను ఏదో కెమెరాస్ అన్నీ పెట్టుకుని
మినిట్ టు మినిట్ టైమర్ పెట్టుకుని వస్తాను. కానీ మరి ఈ పాండమిక్ రూల్ని నేను డీవియేట్ చేయలేను. మరి 50 మంది కన్నా ఒకళ్ళిద్దరు తగ్గిన మరి మా వాళ్ళే ఒకళ్ళిద్దరిని పంపి కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి సత్యబాబు గారిని క్షమించినట్టు, పెద్దిరెడ్డి గారిని క్షమించినట్టు నన్ను కూడా క్షమిస్తారా అని చెప్పి నేను మా సవాంగ్ గారికి ఒక లేఖ రాసి మరి ఆయన అనుమతిస్తే పాండమిక్ యాక్ట్ని సత్యబాబు గారిని ఎగ్జామ్ చేసినట్టు మిమ్మల్ని కూడా ఎగ్జామ్ చేస్తాం రండి అని చెప్పి అంటే నేను కూడా అయ్యమ్మ బాబాయ్ అదేం జనం మూర్తి గారు టీవీలో చూస్తున్నాను అదే కదా అసలు మా సీఎం గారు పాదయాత్రకి ఎప్పుడు అంతమంది జనం లేరే ఒరిజినల్ పాదయాత్రకి ఒక్కడికంటే ఒక్కడికి మాస్క్ లేదు సార్ అబ్బాబ్బా అప్పుడు టీవీలో చూస్తున్నా చిచ్చి ఒక్క మాస్క్ కూడా లేదు వీళ్ళంట మూర్తి గారు ఇది ఇంత ఊరేగింపులు చేసి కరోనా ఉంది ఎలక్షన్లు వద్దని అంటున్నారంటే అది కరోనా కాదని మీరు అనగలరా అంటే ఈ క్లిప్పింగ్ చూసినోడు ఎవడైనా నేను లోకల్ బాడీ ఎలక్షన్కి అబ్జెక్ట్ చేస్తున్నానంటే అసలు మొన్న మా సత్యబాబు గారు అబ్జెక్ట్ చేశారు లోకల్ బాడీస్కి ఇప్పుడు ఆ టీవీ చూస్తామంటే అసలు ముచ్చమట్లు పడుతున్నాయి ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ లీడర్ ఎనీవేర్ ఇన్ ది స్టేట్ కెన్ గ్యాదర్ దట్ మచ్ ఆఫ్ ఇది ఇది డెఫినెట్గా ఇది సత్యబాబు గారు మా సత్యబాబు గారి యాత్ర తప్ప ఇంకెవరు చేసినా కూడా అంతమంది జనం రారు అమ్మ బాబాయ్ అదేంటండి జన సముద్రం మా ముఖ్యమంత్రి గారు గోదావరి దాటేటప్పుడు ఎన్నో అరేంజ్మెంట్స్ చేసుకున్నా కూడా అంతమంది రాలా అమ్మ బాబోయ్ అదేం జనం అండి నిజంగా మరి ఒక్క మాస్క్ అంటే ఒక మాస్క్ కూడా లేకుండా ఈ కరోనా సమయంలో ఓ పక్కన మేము ఎన్నికలు నిర్వహించలేము అసలు బుద్ధి ఉందా బుద్ధి లేదా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అడుగుతున్న బ్యాక్గ్రౌండ్లో ఒక పక్క అది అడుగుతూ ఇంకో పక్క ఇన్ని వేల మందితో మరి ఈ ర్యాలీ నిర్వహించడం అంటే నిజంగా అది ఒక్క సత్యబాబు గారికే సాధ్యం నిజంగా ఇన్ని రూల్స్ని పక్కన పెట్టి ఒక పక్క కరోనా వంకతో ఎలక్షన్లు వాయిదా వేయమని కూడా ఇదే సత్యబాబు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా అడుగుతూ మరి ఇంత ర్యాలీ నిర్వహించడం అంటే అది అత్యంత దుస్సాహసం పాతాల భైరవ సినిమాలో రామారావు కన్నా సాహసిగా సత్యబాబు గారిని నేను పరిగణిస్తూ ఇంకా రేపు జనవరి ఫిబ్రవరిలో రాబోయే పంచాయతీ ఎలక్షన్లకి ఈ సంఘటన చాలు ఇంక ఎటువంటి అడ్డంకులు లేకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్లో నిర్వహించుకోవడానికి అన్ని క్లియరెన్స్లు వచ్చినట్టే అని భావిస్తున్నాను మూర్తి గారు మీ అభిప్రాయం ఏంటంటారు చిన్న బ్రేక్ తీసుకుందాం రాజు గారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చిన్న బ్రేక్ దీపావళికి మీ కలలను నిజం చేసుకోండి పెప్స్ తో ప్రతి కొనుగోలుపై 22,000 రూపాయల వరకు గిఫ్ట్స్ ను ఉచితంగా పొందండి పెప్స్ ది డ్రీమ్ మేకర్స్ వినండి వినండి రైతన్నలారా తెలంగాణలో అత్యధిక మంది రైతులు పండిస్తున్న లావు రకం హైబ్రిడ్ వరి బయోసీడ్ 799 ఐ స్టీల్ ఎక్సెల్ఎస్ టీఎంటీ ఊచలు ఇప్పుడు కాపర్ శక్తితో వేరే ఏ టీఎంటీ ఊచలలోనూ లేనటువంటి తుప్పును ఎదిరించే శక్తి ఐ స్టీల్ శక్తి కాపర్ యొక్క శక్తి కోరుకున్నది నాకు దొరికినది పరిమళం నిండిన రుచి బంధం ఏర్పడే జీవితాంతం flavored pan masala Barul University Barul University Vadodara Gujarat వరి పంటలు వెడల్పాటి ఆకు గడ్డి జాతి మరియు తుంగ జాతి కలుపు నివారణకు ధనుకా కెంపా తక్కువ మోతాదు అధిక ఆదాయం కెంపా జాతీయ రైతుల నమ్మకం ధనుకా GHMC ఎన్నికల్లో ఓటు వేయండి ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు ఆపై వయసు కలిగిన వారు అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టులో తమ పేరు నమోదు చేసుకోండి. అసెంబ్లీ ఓటర్ లిస్టులో పేరుంటేనే GHMC ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. మమ్మీ థాంక్యూ
విచ్ ద హ్యాపీ బర్త్డే భార్గవి 18th బర్త్డే అని చెప్పి మేము ప్లానింగ్ ఇలా చేశాం. మన దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కును కల్పించింది మన భారత రాజ్యాంగం. ఇప్పుడు నాకు 18 ఏళ్ళు నిండున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఓటు హక్కు పొందాను. అయితే ఓటు నమోదు చేయాలంటే ఏం చేయాలి? 1/1/2020 నాటికి 18 ఏండ్లు ఆపై వయసు కలిగిన వారు అసెంబ్లీ ఎన్నికల జాబితాలో తమ పేరు లేనట్లయితే వెంటనే nvsp.in పోర్టల్ ద్వారా గాని నిర్దేశిత ఫారం 6 ద్వారా గాని సంబంధిత అసెంబ్లీ ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టులో మీ పేరు సరిచూసుకోండి. పేరు లేనట్లయితే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోండి. ఏదో ఇట్టే అలా నేను నేనుగా అవలేను. ప్రతిరోజు తొలికిరణపు అంతాన్ని అన్వేషిస్తూ వెడతాను. ఎండ వాన రాత్రి పగలు అని లెక్క చేయకుండా సాగిపోతాను. అప్పుడే మరి ఆ అద్భుత అనుభవాన్ని ప్రపంచానికి అందించగలుగుతాను. ఏదో ఇట్టే అలా నేను రజనీగంధ అవలేను. మనసు ఆశిస్తోంది నైపుణ్యం, దక్షత, కార్యశీలత, అందం, నైపుణ్యం కలిసేటప్పుడు బటర్ఫ్లై మ్యాచ్లెస్ మిక్సర్ గ్రైండర్. మ్యాచ్లెస్ అందం, మ్యాచ్లెస్ నైపుణ్యం. బటర్ఫ్లై సంబరాల దీపావళి. బటర్ఫ్లై మ్యాచ్లెస్ 4-jar ప్రీమియం ఎడిషన్ మిక్సర్ గ్రైండర్ కొనేటప్పుడు స్టాండర్డ్ 5-liter ప్రెషర్ కుక్కర్ ఉచితం. నీతోనే వికసిస్తోంది జీవితం. డెలిగేట్ ఇస్తుంది స్క్రిప్ట్ పై సుదీర్ఘ నియంత్రణ. పంట నియంత్రిస్తుంది అద్భుతంగా. ఎప్పుడైతే నువ్వు ప్రజల మనసులను గెలుచుకుంటావో అప్పుడనుకో నువ్వే విజేతవి అని. పాన్ బహార్, విజయానికి చిహ్నం. దొరుకుతుంది దొరుకుతుంది దొరుకుతుంది. ఎప్పుడైనా క్లెయిమ్ దొరుకుతుంది కదా. ఒకవేళ లిబర్టీ మోటార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవన్నీ జరగవు. ఫాస్ట్ క్లెయిమ్ దొరుకుతుంది, వైడ్ నెట్వర్క్ దొరుకుతుంది, కాంప్రిహెన్సివ్ కవర్ దొరుకుతుంది. ఎందుకంటే ప్లాస్టో గోల్డ్ వాటర్ ట్యాంక్ 100% ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తో తయారైన వాటర్ ట్యాంక్. ఇది తాగునీటి కోసం పూర్తిగా సురక్షితమైనది. ప్లాస్టో ఉంటే గ్యారంటీ ఉన్నట్లే. పలుకుల్లో కేసరి, గుండెల్లో జోరు ఉంటే ఇండియా ఆడుతుంది తనదైన దూకుడుతో. విమల్ పలుకులలో కేసరి. ఎలాగైతే అనుబంధంలోని కాస్తంత దగ్గరతనం ఓ అందమైన చిరునవ్వును తెస్తుందో, అలాగే సూర్యా గీజర్స్ లోని వెచ్చదనం మీ ప్రతి ఉదయాన్ని ఉల్లాసభరితం చేస్తుంది. విత్ గ్లాస్ లైన్డ్ టెక్నాలజీ సూర్యా గీజర్స్. నునువెచ్చని బంధం. ఎప్పుడైతే నువ్వు ప్రజల మనసులను గెలుచుకుంటావో అప్పుడనుకో నువ్వే విజేతవి అని. పాన్ బహార్, విజయానికి చిహ్నం. ఆలోచించండి, కేవలం 10 నిమిషాల్లో ఇండికా ఈజీతో ఇలాంటి హెయిర్ కలర్ దొరుకుతుంది అంటే ఎందుకు తెల్ల జుట్టును దాచడం? స్టాప్ హైడింగ్, స్టార్ట్ ఇండికా ఈజీ. కానీ ఈజీ ఎలా? ఇంకా హెయిర్ సేఫ్టీ, టేక్ ఇట్ ఈజీ. ఇందులో ఉసిరి మరియు మందారం ఉన్నాయి. నో అమోనియా, నో టెన్షన్. గ్లౌస్ వేసుకుని మిక్స్ చేయండి. షాంపూ లాగా సులువుగా మీరే అప్లై చేసుకోండి. 10 నిమిషాల్లో వాష్ చేయండి ఫుల్ కలర్. 10 నిమిషాల్లో మీరే చేసుకోవచ్చు. ఇండికా ఈజీ, టేక్ ఇట్ ఈజీ. మీ పంట సమస్యలకు తెలివైన ఉపాయం బిఏఎస్ఎఫ్ మేరీ బాంబ్. కొమ్మ ఎండు, కాయ కుళ్ళు వంటి తెగులను నియంత్రించి దిగుబడి సమస్యకు ఇక స్వస్తి పలుకుతూ అత్యంత వేగంగా పంటకు బలాన్ని చేకూరుస్తుంది. మీరు చేయవలసిందల్లా మొక్కలు నాటిన 40-45 రోజులకు ఒకసారి, మళ్లీ 80-85 రోజులకు ఇంకోసారి బిఐఎస్ఎఫ్ మెరిబాన్ని పిచికారీ చేయడమే. బిఐఎస్ఎఫ్, వి క్రియేట్ కెమిస్ట్రీ. కోరుకున్నది నాకు దొరికినది. వోల్టాస్ వారి మహా అడ్జస్టబుల్ ఇన్వర్టర్ ఏసీ అడ్జస్ట్ అవుతుంది వేరు వేరు టన్నేజీలో. తక్కువ మంది ఉంటే 1.5 టన్, ఎక్కువ మంది ఉంటే 2 టన్, క్లోజ్ ఫ్యామిలీ ఉంటే 1 టన, సేవింగ్స్ 10 టన్. వెల్కమ్ బ్యాక్ ఎంపీ గారు. ఆమూర్తి గారు, జగద్గురు స్వరూపానంద సరస్వతి స్వామి వారికి సంబంధించి ఎండోమెంట్స్, దేవాలయ కమిషనర్ అన్ని గుళ్ళల్లో పూజలు చేయాలి, ఆలయ మర్యాదలు అని అంటే
దాన్ని మీరు హిందూ మతం మీద దాడిగా ఎట్లా అభివర్ణిస్తారు? అంటే నా ఉద్దేశం మూర్తి గారు, ఇప్పుడు విశాఖ శారదాపీఠం స్వామీజీ నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు. నేను ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో స్టార్టింగ్ నుంచి డోనర్ని, అది కూడా వారి చేతుల మీదుగానే, ఆ విశాఖ శారదాపీఠం చేతుల మీదుగానే వారి ఆధ్వర్యంలోనే అది నడుస్తుంది, చాలా చక్కగా రన్ చేస్తున్నారు. నేను కూడా 6 నెలల క్రితమే ఆయన దర్శనం కూడా చేసుకోవటం జరిగింది. బట్ మనకుండే అభిమానం వేరు. బట్ నేను ఎక్కడైతే అబ్జెక్ట్ చేశానంటే, వారి నాకు ఆయన నేచర్ తెలుసు, ఆయన ఎలాంటి పబ్లిసిటీలుగా వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు. ఎవరో వాళ్ళ ఆఫీసులో పిఏ ఎండోమెంట్ షాక్కి లేఖ రాసేయటం, మీరందరూ వచ్చి ఆలయ మర్యాదలతో వచ్చి మా స్వామీజీని ఆశీర్వదించండి అని చెప్పి అంటే ఎంత తప్పండి. ఇప్పుడు స్వామీజీకి గుళ్ళో పూజారి గారు వచ్చి ఆశీర్వదించాలా మూర్తి గారు అంటే ఏంటి? మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన సరే జగద్గురు అంటే జనరల్గా ఓకే, శృంగేరి శారదాపీఠానికి అంటారు, ఈయన కూడా జగద్గురు అంటే అనొచ్చు, దానికి నేనే అబ్జెక్ట్ చేయట్లా. జగద్గురువులు అంటారు, కొంతమంది జగన్ గురువులు అంటారు, ఫైన్, ఏదన్నా కూడా ఇబ్బంది లేదు, మంచిదే. నాకేంటంటే ఇప్పుడు నేనున్నాను మూర్తి గారు, నేను ఒక సాధారణ మానవుణ్ణి, నన్ను పలానా వాళ్ళు వచ్చి నాకు ఆశీర్వచనం ఇస్తే బాగుంటుంది. అసలు ఆయన జగద్గురువులు, ఆయనకి ఆలయం పూజారులు వచ్చి ఆయన ఆశీర్వదించి వెళ్ళండి అంటే మరి అది నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. ఆయనకి తెలియకుండా వాళ్ళ దగ్గర పనిచేసే ఆ రామకృష్ణ అన్నయన ఈ రకంగా మాట్లాడారా? ఎందుకంటే ఆ లేఖలో మీరు చదివితే మీరు వచ్చి ఈయనకి ఆశీస్సులు అందచేయండి, మీ ఈవోలు మీ పూజారులు అందరూ వచ్చి ఈయనకి ఆశీస్సులు అందచేయండి అన్నారు. అరే మా ముఖ్యమంత్రి గారు ఆయన ఆశీస్సులకు వెళ్తామంటే ఆయనకి ఆశీస్సులు ఇవ్వడానికి వీరందరూ రావటం ఏంటి? అదొక లాజిక్. అక్కడ నా మనసు కొంచెం చూక్కుమన్నమాట వాస్తవమూర్తి గారు. ఇంకొకటి, మా ఓకే ఈయన కూడా మాకులాగా సాధారణ మానవుడే అని అనుకుందాం, ఫర్ సపోజ్ ఒక నిమిషం ఓకే ఆయనకి. ఎంపీ గారు ఆమూర్తి గారు, జగద్గురు స్వరూపానంద సరస్వతి స్వామి వారికి సంబంధించి ఎండోమెంట్స్ దేవాలయ కమిషనర్ అన్ని గుళ్ళల్లో పూజలు చేయాలి, ఆలయ మర్యాదలు అని అంటే దాన్ని మీరు హిందూ మతం మీద దాడిగా ఎట్లా అభివర్ణిస్తారు? అంటే నా ఉద్దేశం మూర్తి గారు, ఇప్పుడు విశాఖ శారదాపీఠం స్వామీజీ నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు. నేను ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో స్టార్టింగ్ నుంచి డోనర్ని, అది కూడా వారి చేతుల మీదుగానే, ఆ విశాఖ శారదాపీఠం చేతుల మీదుగానే వారి ఆధ్వర్యంలోనే అది నడుస్తుంది, చాలా చక్కగా రన్ చేస్తున్నారు. నేను కూడా 6 నెలల క్రితమే ఆయన దర్శనం కూడా చేసుకోవటం జరిగింది. బట్ మనకుండే అభిమానం వేరు. బట్ నేను ఎక్కడైతే అబ్జెక్ట్ చేశానంటే, వారి నాకు ఆయన నేచర్ తెలుసు, ఆయన ఎలాంటి పబ్లిసిటీలుగా వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు. ఎవరో వాళ్ళ ఆఫీసులో పిఏ ఎండోమెంట్ షాక్కి లేఖ రాసేయటం, మీరందరూ వచ్చి ఆలయ మర్యాదలతో వచ్చి మా స్వామీజీని ఆశీర్వదించండి అని చెప్పి అంటే ఎంత తప్పండి. ఇప్పుడు స్వామీజీకి గుళ్ళో పూజారి గారు వచ్చి ఆశీర్వదించాలా మూర్తి గారు అంటే ఏంటి? మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన సరే జగద్గురు అంటే జనరల్గా ఓకే, శృంగేరి శారదాపీఠానికి అంటారు, ఈయన కూడా జగద్గురు అంటే అనొచ్చు, దానికి నేనే అబ్జెక్ట్ చేయట్లా. జగద్గురువులు అంటారు, కొంతమంది జగన్ గురువులు అంటారు, ఫైన్, ఏదన్నా కూడా ఇబ్బంది లేదు, మంచిదే. నాకేంటంటే ఇప్పుడు నేనున్నాను మూర్తి గారు, నేను ఒక సాధారణ మానవుణ్ణి, నన్ను పలానా వాళ్ళు వచ్చి నాకు ఆశీర్వచనం ఇస్తే బాగుంటుంది. అసలు ఆయన జగద్గురువులు, ఆయనకి
ఆలయం పూజారులు వచ్చి ఆయన ఆశీర్వదించి వెళ్ళండి అంటే మరి అది నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. ఆయనకి తెలియకుండా వాళ్ళ దగ్గర పనిచేసే ఆ రామకృష్ణ అన్నయన ఈ రకంగా మాట్లాడారా? ఎందుకంటే ఆ లేఖలో మీరు చదివితే మీరు వచ్చి ఈయనకి ఈయనకి ఆశీస్సులు అందచేయండి, మీ ఈవోలు మీ పూజారులు అందరూ వచ్చి ఈయనకి ఆశీస్సులు అందచేయండి అన్నారు. అరే మా ముఖ్యమంత్రి గారు ఆయన ఆశీస్సులకు వెళ్తామంటే ఆయనకి ఆశీస్సులు ఇవ్వడానికి వీరందరూ రావటం ఏంటి? అదొక లాజిక్. అక్కడ నా మనసు కొంచెం చూక్కుమన్నమాట వాస్తవమూర్తి గారు. ఇంకొకటి మా ఓకే ఈయన కూడా మాకులాగా సాధారణ మానవుడే అని అనుకుందాం ఫర్ సపోజ్ ఒక నిమిషం. ఓకే ఆయనకి గుడి సమస్త గుడి పూజారులారా, సమస్త గుడి ఈవోళ్ళారా అని ఒక 23 గుళ్ళకి మీరు ఆదేశాలు జారీ చేస్తారా? వెళ్ళి వారిని ఆశీర్వదించండి లేకపోతే ఆయన ఆశీర్వాదం తీసుకోండి అనుకోని. వీళ్ళందరినీ వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోమన్నా తప్పే, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆయన ఆశీర్వదించమన్నా తప్పే, ఏది జరిగినా కూడా తప్పే. ఎందుకంటే వీళ్ళతో ఆశీర్వచనాలు, వీళ్ళందరికీ ఆశీర్వచనాలు ఇచ్చే పరిస్థితిలో మా స్వామీజీ ఉన్నారు తప్ప వీరి ఆశీర్వచనాలు తీసుకునే పరిస్థితిలో మా స్వామీజీ లేరు. ఎందుకంటే ఎస్ ఆయన ఒక పీఠం, ఆయన హిమాలయాస్కి వెళ్ళారు, తపస్సు చేశారు. నాకు ఎప్పటి నుంచో తెలుసు స్వామీజీ ఎవ్రీ ఇయర్ 4 మంత్స్ మా తాతగారు కూడా ఋషికేశ్లో ఒక ఆశ్రమ నిర్మాణంలో ఆంధ్ర ఆశ్రమం అని చెప్పి హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డోనర్ ఫర్ దట్ ఆశ్రమం. అక్కడ కూడా నేను ఒకసారి స్వామీజీ గారిని కూడా అక్కడ చాతుర్మాస దీక్షలో కలిశాను. ఆయన విద్వత్తుని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు. ఈస్ ఏ స్కాలర్ అన్డౌటెడ్లీ, కానీ ఆయనకి వీరు వీరందరినీ వెళ్ళి ఆశీర్వదించమన్నా కూడా తప్పే, ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ ఒక డైరెక్షన్ ఇచ్చి మీరందరూ వెళ్ళి ఆశీర్వచనం తీసుకోమన్నా కూడా తప్పే మూర్తి గారు. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, తప్పు చెప్తే అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఎందుకంటే ఆ లెటర్లో క్లియర్గా లేదు ఈయన ఆశీర్వదించాలా ఈయన ఆశీర్వాదం తీసుకోవాలా అనే దాంట్లో క్లారిటీ లేదు. రెండూ తప్పే, ఏది జరిగినా కూడా తప్పే. అసలు ప్రభుత్వానికి అలా లేఖ ఇచ్చే అధికారమే లేదు. ఇది హిందూ దేవాలయం, హిందూ దేవాలయాలు ఓకే గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ. అంత మాత్రం చేత ఎడిషనల్ కమిషనర్ వెళ్ళి దండం పెట్టామంటే దండం పెట్టేయటం, దండం పెట్టింగ్ చేసుకోమంటే పెట్టింగ్ చేసుకోవటం ఇవన్నీ చాలా తప్పు. గతంలో ఇప్పుడంటే రామకృష్ణ అనే అతను లేఖ రాశాడు, నేను అయోధ్య రామాలయం కొన్ని శతాబ్దాల కళ, శ్రీరాముడి జన్మస్థలం, మనందరూ ఈ దేవాలయాలన్నీ హిందూ మతానికి సంబంధించినవి, క్రైస్తవ మతానికి సంబంధించిన చర్చిలు ఎలాగో, ఇస్లాం మతానికి సంబంధించిన మసీదులు ఎలాగో, అలాగే హిందూ మతానికి సంబంధించిన వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. అటువంటి దేవాలయ వ్యవస్థలో ఎక్కడ చూసినా మోర్ దాన్ 50% ఆఫ్ ద టెంపుల్స్ ఇన్ ద కంట్రీ రామాలయాలు. అటువంటి రామాలయం రాముడు జన్మించిన చోట ప్రధానమంత్రి గారి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత రాములోరు గుడికి అక్కడ శంకుస్థాపన జరుగుతూ ఉంటే అంత పెద్ద ఆయన నేతృత్వంలో ఎస్విబిసిలో టెలికాస్ట్ చేయండి, అలాగే రాములవారి నక్షత్రం పునర్వాస నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం మీద రాములవారికి పూజ చేయండి గుళ్ళో. మేమెవరిని వీళ్ళందరినీ అయోధ్యలమని లేదు, ఇంకోటి చెప్పలా, మీ దేవాలయాల్లో ఒక 5 నిమిషాల పాటు ఆ పర్టికులర్ సమయంలో ఆ ఫౌండేషన్ స్టోన్ లేడౌన్ అయ్యే సమయంలో రాములవారి పేరు మీద దశరథ తనయుడైన రాముడు, ఇక్ష్వాకు కుల వంశస్థులైన రాముడు, పునర్వసు నక్షత్రంలో జన్మించిన రాముడిపై ఒక 5 నిమిషాలు పూజ చేయండి రా బాబు అని చెప్పి ఒక లేఖ రాస్తే పట్టించుకున్న నాదులు లేడు. రాములవారి కన్నా సామలవారు గొప్పవాడా అని నేను అడిగా, తప్పా మూర్తి గారు చెప్పండి ఎందుకు? మా స్వరూపానంద స్వామి గారిని అడిగినా కూడా ఆ లేఖ రాసిన వాడిని, ఇదిగో ఈ ఆర్డర్ ఇచ్చిన అడిషనల్ కమిషనర్ని కూడా క్షమించరు. ఐ డోంట్ థింక్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ దేవుడ్ హవ్ డన్ దిస్. చాలా తప్పు అది. అది నేను ముమ్మాటికి కూడా అది తప్పు. వీరి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన అవసరం మా స్వామీజీకి లేదు. అలాగే వీళ్ళందరూ ఒక గవర్నమెంట్ ఆర్డర్తో అక్కడికి వెళ్ళి
ఆశీర్వదించు, ఆశీర్వాదం తీసుకోండి అనే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. సో అది ముమ్మాటికి తప్పే. పైగా గతంలో నేను అడిగిన రామాలయం సమయంలో రిక్వెస్ట్ కన్సిడర్ చేయకుండా మరి ఎస్విబిసి వాళ్ళు కూడా ఏదో చెప్పారు ఆ టైంలో, అదేదో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి వేలేకపోయామని. మీరు అందరూ ఉన్న ఇప్పుడు టీవీలో చూసారప్పుడు ఒక పక్కన ఒకటేస్తున్నారు, ఇంకో పక్కన ఇంకోటి నేను ఉన్నాను, ఇంకో పక్క స్వామీజీ ఉన్నారు, అలా అలా విడగొట్టి వేసుకోవచ్చు. వాళ్ళేమో పోర్న్ సైట్లు చూస్తారు, పోర్న్ సైట్లు లింకులు పెడతారు, ఆ ఎస్విబిసి అతి గతి లేకుండా నడుస్తుంది. వాళ్ళేమో ఇటువంటి రామాలయం, ప్రసిద్ధి చెందిన అయోధ్య రామాలయం గురించి వేయటానికి కూడా వాళ్ళకి మనస్కరించదు. మరి ఏంటి, ఏమవుతుంది ఎండోమెంట్స్ వ్యవస్థ, ఎవరి పాలనలో నడుస్తుంది? స్వామీజీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కమలానంద భారత్ గారు ఉన్నారు, శ్రీనివాసానంద్ గారు ఉన్నారు, ఇంకా విజయవాడలో ఉన్న చాలామంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ద నేమ్స్. ఓకే, ఈయన మా ముఖ్యమంత్రి గారికి గురువు గారు, జగన్ గారు గురువు గారు, నో డౌట్ జగన్ గారికి రాజశ్యామల యాగం చేశారు, అద్భుతంగా చేశారు, అది కూడా ఎవరో కాదనలేని సత్యం. అంత మాత్రం చేత ఎవరో అక్కడ పిఏ రాస్తే, ఇదే కాదు లాస్ట్ ఇయర్ కూడా అదే పిఏ అదే లెటర్ రాశాయంట, ఇలాగే అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట, అప్పుడు అన్నోటీస్డ్గా వెళ్ళిపోయింది. మరి నిజంగా మరి ఎంతమంది వెళ్ళారో, ఎంతమంది ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారో, లేకపోతే ఆయన ఎంతమందికి ఆయన ఆశీర్వాదం ఇచ్చారో తెలియదు, కానీ ఇది ముమ్మాటికి 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 కరెక్ట్ కాదు. ఓకే, నేను బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కట్టించు. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి అవునా కాదా అని, బట్ ముందు నుంచి వస్తున్నాయి అవుతుందని. ప్రవీణ్ ప్రకాష్ గారిని ఢిల్లీకి ఏదో బదిలీ చేశారు ముఖ్యమంత్రి గారి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ. మీరు ఇంతకుముందు రచ్చబండలో చెప్పినట్టున్నారు ఆయన మార్చాలి అని. ఏంటి ఆయనకి వేరే అవసరాల కోసం ఢిల్లీకి పంపిస్తున్నట్టు, లేదా ఇక్కడి నుంచి ఎందుకు మారుస్తున్నట్టు మీ ఒపీనియన్ ఏంటి అది నిజమైతే? అంటే అదే నిజంగా అది నిజమే, నాకు తెలిసినంత వరకు కూడా నేను విన్నాను అది. రెండు మూడు సార్లు కూడా రచ్చబండలో చాలా స్పష్టంగా నేను మాట్లాడటం జరిగింది. ప్రవీణ్ ప్రకాష్ గారి వలన మనకి చాలా అప్రదిష్ట వస్తుంది ప్రభుత్వానికి, చాలా విషయాల్లో చాలామంది అధికారులకి మా ముఖ్యమంత్రి గారికి మధ్యన గ్యాప్, ఈయనకి కూడా తెలియకుండానే ఆ గ్యాప్ క్రియేట్ అవుతుంది. గతంలో మరి ఆయనకన్నా ఎంతో ఉన్నత స్థాయిలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారులకి, మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడంలో మరి ఈ అధికారి యొక్క అతి చొరవ, లేకపోతే ఏదైనా సరే అతి ఎనీథింగ్ అతి, ఈయన అతి వలన ఆ బ్యూరోక్రసీలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని మరి రచ్చబండ ద్వారా మీకు తెలుసు కదా, మరి డైరెక్ట్గా చెప్పే పరిస్థితి లేదని. సో రచ్చబండ ద్వారా మొన్న లేటెస్ట్గా ఒక వారం క్రితం కూడా చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారిని ముందు సగం గొడవ వదలాలంటే ముందు ఆయన మార్చండి సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సరే నేను చెప్తే ఆయన చేయరనుకున్న అది వేరే విషయం, కొన్ని కొన్ని చేసినప్పటికీ కూడా మరి ఇది ఎందుకు జరిగిందో, మరి ఒక మంచి నిర్ణయం ఇది నాకు తెలిసినంత వరకు కూడా 99.9% నిజమే. బహుశా రేపు ఆర్డర్స్ కూడా అఫీషియల్గా వచ్చేయచ్చు, ఈ పాటికి వచ్చి ఉండొచ్చు కూడా, యాజ్ యూ సెడ్ నౌ. నాకు తెలిసింది ఏంటంటే మరి ఈరోజు సెలవైనా కూడా జనరల్గా ఎప్పుడు అర్ధరాత్రి కూడా ఇస్తూ ఉంటారు ప్రవీణ్ ప్రకాష్ గారు, అలాగే ఇప్పుడు ఆయన కూడా అలాగే సరదాగా అర్ధరాత్రి ఇచ్చిండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇది చాలా మంచి పరిణామం, ఇంత మంచి నిర్ణయం తీసుకున్న మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాలని, రాష్ట్రానికి మంచి జరగాలని. ఎందుకనో నేను కొంచెం పాజిటివ్ థింకర్ని, ఏమో గుర్రం ఎగరవచ్చు అంటూ ఉంటాను కదా మూర్తి గారు, అలా మరి మరి ఏదన్నా మంచి జరుగుతుందేమో చూద్దాం, ఇదైతే చాలా మంచి పరిణామం, సో ఇంకా మంచి జరుగుతుందేమో చూద్దాం రాబోయే రోజుల్లో. రేపు ఏదో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ హీరింగ్ ఉండొచ్చని వార్తలు నిర్ణయాలు తీసుకోవట్లో ఏంటది అంటున్నారు? వార్తలు ఏమున్నాయి, అది అది 100కి 100 రూపాయలు ఐ థింక్. లేదు లేదు, అది ఆల్రెడీ లిస్టెడ్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐటెం నెంబర్ 17 అని ఏదో అన్నారు. రేపు అయితే డెఫినెట్గా నోటీస్ ఇష్యూ చేస్తారు మూర్తి గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు ఇదే కంటెంప్ట్ కాకపోతే అసలు కంటెంప్ట్ అనే సెక్షన్కి అర్థమే లేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇప్పుడు, ఎందుకంటే మీరు ప్రశ్నించిన దాంట్లో కూడా, ఎందుకంటే నాకు కూడా కాస్త కోస్త లీగల్ నాలెడ్జ్ ఉంది,
మా ముఖ్యమంత్రి గారి సలహాదారుల కన్నా డెఫినెట్గా ఎక్కువ ఉందని మటుకు నేను చెప్పగలను. ఎందుకంటే ఇది రోస్టర్ ఫిక్సింగ్లో కూడా ఏదో పెద్ద ఆయన చీఫ్ జస్టిస్ గారి మీద కూడా కొన్ని నేర నిందారోపణలుగా రాయటం జరిగింది. దట్ ఈస్ ద ప్యూర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్. రోస్టర్ ఎలా ఉండాలి అనేది దట్ ఈస్ ద అబ్సల్యూట్ డిస్క్రిప్షన్. సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిది, హైకోర్టులో అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిది. వారికి ఉన్న అధికారాన్ని వారు ఇలాగా వాడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడటం అది అసలు అర్థం పర్థం లేని నిందారోపణ. ఆ లెటర్లో కూడా అన్నీ కూడా యాక్చువల్గా అర్థం పర్థం లేని నిందారోపణలే. మరి ఎందుకు చేశారో దురదృష్టం. మరి ఇప్పటికైనా కూడా నేను గతంలో కూడా 2-3 సార్లు అంటే మీ టీవీలో చెప్పలేదు కానీ నా రచ్చబండ కార్యక్రమంలో చెప్పా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మీద ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు, ఇటువంటి విషయాల్లో అనవసరంగా కోర్టుతో చెంపదెబ్బలు అనుకోండి, ముట్టుకాయలు అనుకోండి, సరే వాళ్ళు అన్న తర్వాత మీరు తుడిసేసుకున్నా సరే ఒకసారి అంటే చాలు. మీరు తుడుచుకున్నప్పటికీ కూడా గతంలో ఉన్న కొన్ని కన్వెన్షన్స్ ప్రకారం నీలం సంజీవరెడ్డి గారు కానీ, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, మరి వారు రాజీనామా చేసినట్టుగా రాజీనామా చేసే పరిస్థితి వచ్చి ప్రమాదం మనకు అనవసరం. మన వ్యవస్థలాగానే, మన శాసన వ్యవస్థలాగానే అదొక అత్యున్నత వ్యవస్థ. అందరూ కలిసిమెలిసి పనిచేసుకోవాలి. ఒకరి మీద ఒకరు ఈ రకంగా నిందారూపణలో చేసి, పైగా అది సందర్భం కూడా కాదు, మనం చేసిన సందర్భం కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి అయింది ఏదో అయింది, లెట్ అస్ సింప్లీ సే ఐఎమ్ సారీ అని చెప్పి ఒక మాట రేపు కోర్టులో, నాకు తెలిసి మరి సుప్రీంకోర్టు పెద్ద న్యాయమూర్తులు ఎవరో, పెద్ద న్యాయవాదులు ఎవరో కూడా ఇది ఇటువంటి డెలికేట్ ఇష్యూలో ఆర్గ్యూ చేయడానికి కూడా ముందుకు రాలేదని చెప్పి నాకు తెలిసింది మూర్తి గారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది రేపు ఎవరు రిప్రజెంట్ చేస్తారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసాం, మరి ఎంతోమంది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఉన్నారు, ఎంతోమంది గతంలో లాయర్లుగా ఉన్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారి కోసం ఇక్కడ కోర్టులో వాదించడానికి రావడం జరిగింది. కానీ మరి ఈ ఇష్యూలో మరి ద సో కాల్డ్ వెరీ బిగ్ టాప్ 10 ఆఫ్ ద సుప్రీంకోర్ట్ ముందుకు రావడానికి కూడా కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగా మరి నాకు తెలిసింది. అది ఎంతవరకు కరెక్టో రేపు ఎవరు రిప్రజెంట్ చేస్తారో దాన్ని బట్టి చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ నా రిక్వెస్ట్, వన్స్ అగైన్ మై రిక్వెస్ట్, మై అపీల్ టు మై బిలవ్డ్ చీఫ్ మినిస్టర్ ఈస్ సార్ అయింది ఏదో అయింది, సింప్లీ సే సారీ ఫర్ వాట్ ఎవర్ దట్ హాస్ హ్యాపెండ్. యూ మే గెట్ మిస్గైడెడ్, నథింగ్ రాంగ్. అందరికీ అన్నీ తెలియవలసిన అవసరం లేదు, నథింగ్ రాంగ్. దయచేసి పీపుల్ వాంటెడ్ యూ, పీపుల్ హావ్ ఓటెడ్ ఫర్ యూ విత్ అబ్సల్యూట్ మెజారిటీ, డోంట్ డ్యామేజ్ దేర్ ఇంటెన్షన్స్. సో దయచేసి, చేసింది అయితే తప్పే, అందులో ఏ మొహాటం లేకుండా చెప్తున్నాను నేను, మీరు చేసింది లేఖ రాయటం తప్పు కాకపోవచ్చు కానీ ఆ లేఖని బహిర్గతపరిచిన విధానం డెఫినెట్గా తప్పే కాబట్టి, సో జస్ట్ సీక్ అన్ అపాలజీ, సింపుల్ అపాలజీ, నథింగ్ రాంగ్. ఓకే, అండ్ యూ ఫుల్ఫిల్ ది విషెస్ ఆఫ్ ద పీపుల్. అది రేపు కోర్టు విషయం వరకు మళ్ళీ మై అప్పీల్ టు ద సీఎం ఇది, రేపు డెఫినెట్గా నోటీస్ అయితే ఇష్యూ చేస్తారు మూర్తి గారు, అందులో సందేహం లేదు. పోలవరం పోలవరం ఇప్పుడు ఏంటంటే సార్, బావిలో నీళ్లు అందట్లేదు మనకున్న తాడుకని బావిని పుచ్చుకుంటూ వచ్చేసినట్టుగా ఉందండి పోలవరం ప్రాజెక్టు. వాళ్ళు డబ్బులు ఏమన్నారు, మెడలు వంచలేము, అడగలేము, మన దగ్గర లేవు, కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తే అంతకే కట్టుకుందాం అంటున్నారు పోలవరం. ఏంటి పోలవరం పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో అమరావతి పోయా, పోలవరం పోయా, ప్రత్యేక హోదా పోయా, ఏంటి అంటే పోలవరం విషయంలో మూర్తి గారు, లెట్ మీ క్లారిఫై. నేను పోలవరం, నేను కేంద్ర జలసంఘం ఆ సెక్రటరీ గారు కూడా నాకు తెలుసు, ఆ కన్సర్న్ మినిస్టర్ గారు కూడా నాకు వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నేను తెలుసుకున్నాను, అక్కడ కూడా తెలుసుకున్నాను, పోలవరం ప్రాజెక్టు వాటర్ లెవెల్ 41.15 లెవెల్లో కాలువలకి
గ్రావిటీ ద్వారా లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి ఆ కొత్త ఆయకట్టుకి వాటర్ సప్లై అవ్వాలంటే 41.15 మీటర్ ఉండాలి మూర్తి గారు. తర్వాత పూర్తి ప్రాజెక్టు నీటి మట్టం వచ్చి 45.7, ఇది 41.15, అది 45.7. సో ఈ అంతవరకు కూడా ఈ డ్యామ్ నిర్మాణం అంత వాటర్ అకామిడేట్ చేయడానికి 100కి 100 రూపాయలు కట్టి తీరుతారు. ఇవాళ అనిల్ కుమార్ గారు కూడా అదే చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ఏదో కథనం వస్తే క్లారిఫికేషన్లో కూడా చీఫ్ ఇంజనీర్ అదే చెప్పారు. నేను కూడా క్రాస్ వెరిఫై చేశా. కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే మూర్తి గారు, ఈ ఎనీ డ్యామ్ ఏదైనా డ్యామ్ కట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ అప్ టిల్ ద బ్రిమ్ ఫిల్ చేయడం జరగదు. మనకి ఈ ఈ కెనాల్లో ఒక వాటర్ రావాలంటే 41.15 అనేది తప్పదు. సో ఫస్ట్ ఇయర్ అంటే రేపు ఏదో ఏదో కాకమ్మ కథలు అనుకోండి, ఇది ఇంకేదో 6 నెలల్లో నీళ్ళు ఇచ్చేస్తాం 8 నెలల్లో నీళ్ళు ఇచ్చేస్తామని, అది జరిగే పని కాదు. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కొంచెం రియలిస్టిక్గా చెప్పారు, 22 ఖరీఫ్ అని చెప్పి ఆయన అన్నారు. మరి మా అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే 21 డిసెంబర్ కమ్ ఆన్ వాటర్ విల్ కమ్ అని చెప్పి ఆయన ఇవాళ కూడా చెప్పారు. మరి మరి ఎందుకు చెప్పారో ఎలా చెప్పారో సరే అది పక్కన పెడితే, ప్రాజెక్ట్ హైట్ విషయంలో ఎటువంటి అనుమానం మనం పెట్టుకోక్కర్లేదు సార్. కానీ ఇక్కడ మనం ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి, నేను ఆందోళన లేదని చెప్పట్లా. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ 41.15 లెవెల్కి కొంత తగ్గితే ఏమవుతుందంటే 17,500 క్యూసెక్స్కి డిజైన్ చేసిన ఈ కెనాల్, లెఫ్ట్ కెనాల్కో 17,000, రైట్ కెనాల్కో 17,000, ఈ లెవెల్ తగ్గే కొద్దీ పడిపోతుంది. ఆ 10,000కి 5,000 క్యూసెక్స్కి పడిపోయి గ్రావిటీ 38 మీటర్ల కన్నా తగ్గితే ఇంకా గ్రావిటీలో వెళ్ళదు వాటరు. సో ఆ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ అక్కడికే డిఫీట్ అవుతుంది. బట్ టు స్టార్ట్ విత్ 41 ఆ ఇన్ఫ్లో ఉన్నప్పుడు ఆ 41 మెయింటైన్ చేసి ఒక సీజన్ అయిన తర్వాత ఆ డ్యామ్ని పరిశీలించి అధికారులు ఓకే చేశాక ఇంకొక 2 మీటర్లు పెంచుకుంటాం. ఆ క్రాప్ సీజన్ అయిపోయిన తర్వాత అంటే ఆ రెయిని సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్కి ఫుల్ హైట్కి రిజర్వాయర్లో ఆ డ్యామ్లో వాటర్ స్టోరేజ్కి పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ మనకి నిధులలేమీ ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి, అది మనకి ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సుస్పష్టంగా ఉంది, అది సాధించి తీరాలి ఎలాగైనా సరే. ఇప్పుడు ఆ అమౌంట్ రావటానికి లేట్ అయితే ఎలాగూ మనం ఈ వాటర్ ఫిల్లింగ్ గ్రాడ్యువల్గా చేస్తాం కాబట్టి 41.15లో సబ్మర్జెన్స్కి సపోజ్ ఒక 70,000 ఎకరాలే ఉందనుకోండి, ఈ 70,000కి ముందు డబ్బు ఇచ్చేస్తాం, ఆ తర్వాత 43 లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంకొక 30,000 ఎకరాలకి మళ్ళీ డబ్బు సమకూరుస్తాం, ఆ ఫుల్ లెవెల్కి వెళ్ళినప్పుడు మొత్తం 167,000 ఎకరాలు కావాలి కాబట్టి ఆ 167,000 ఎకరాలకి ఆ 3వ సంవత్సరంలో పూర్తిగా డబ్బులు వస్తామని చెప్పి ఒక ఆ ప్లానింగ్లో ఉన్నారు. కానీ మా అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళు చెప్పినప్పుడు కొట్టడాలు వ్యవహారాలు 21కి నీళ్ళు ఇచ్చేస్తాను అని చెప్పినాను సార్. అదే బ్యారేజ్ కాదు ప్రాజెక్ట్, అది సరే మీరు చెప్పినట్టు ఇప్పుడు మొదటి సంవత్సరం 41.5, 2వ సంవత్సరం పెంచాలి, 20,000 కోట్లు కావాలి, లేవు ఆపేస్తారా, నిచ్చెన లేచి కడతారా నీళ్లుండగా, ఏం సార్ అది? అది 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 అదే మూర్తి గారు. కాదు సార్ నేను ఈ పాయింట్కి వస్తానా, లేదు మన 2 పాయింట్లు మూర్తి గారు, 1 ప్రాజెక్ట్ హైట్ తగ్గించడం, 2 ఈ దీనికి అంటే ప్రాజెక్టు వాటర్ అకామిడేషన్కి ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకపోతే మీకు ఉపయోగం లేదు. సో కాబట్టి ఇది మెయిన్ పాయింట్. దీనికి ఫండ్స్ గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం ఇప్పుడే అష్యూరెన్స్ తీసుకోవాలి. అసలు జరిగిన తప్పు మూర్తి గారు ఏదో మరి మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కానీ బూమరాంగ్ అయింది ఏంటంటే ఈ రివర్స్ టెండర్ అని చెప్పి పెట్టి ఎంత సేవ అయిందో భగవంతుడికి తెలియాలి. 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం కాలం ఈ ప్రాజెక్టు లేట్ అయినందువల్ల రాష్ట్ర ఎకానమీకి ఎంత నష్టం, మొత్తం యావత్ రాష్ట్రం నష్టపోయింది ఈ రివర్స్ టెండరింగ్ వలన. వచ్చిన బెనిఫిట్స్ అంతా దేవుడు ఎరగ, కానీ 1 సంవత్సరం
సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ప్రాజెక్ట్ వలన రావాల్సిన జిడిపి గ్రోత్ రేట్ మొత్తం సర్వనాశనం ఎంపీ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నా ఎంత జిగ్జాగ్ చేశారంటే ఎంత జిగ్జాగ్ చేశారంటే భూసేకరణ భూ సమీకరణ వ్యవహారాలు ఇవన్నీ మీరు చెప్పినట్టు ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు 41.5 అయితే ఇంత భూమి సరిపోతుంది 45 వెళ్తే వేరే భూమి సమీకరించవచ్చు అని అంటున్నారు కదా ఇలా ఏం లేదు మొత్తం భూమి అంతటి సమీకరణకి డిజైన్ చేసి అక్కడక్కడ ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చారు ఇప్పుడు 45.62 మీటర్లు కడితే ఏ చివరి భూములు సేకరించాలో ఆ భూములకు కూడా ఆల్రెడీ కొంత ఇచ్చారు ఇవ్వాల్సిన కొంత భూములకు ఇవ్వలే నేను చూశాను అకడమిక్ ఇంట్రెస్ట్ కొద్దీ ఆ మండలాలన్నీ నేను తిరిగి వచ్చాను అక్కడ ఆల్రెడీ భూసేకరణ చేసి ఏది 45 అడుగులు ఏదైతే ఫుల్ వేయమనుకున్నారో అది కడితే సేకరించాల్సిన భూములకు కూడా ఇచ్చారు 10 కోట్లు 12 కోట్లు 20 కోట్లు ఇచ్చారు చాలా కుటుంబాలకి కానీ ఇప్పుడు అక్కడ అవసరం లేదు కాబట్టి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు కాక బట్ ఆల్రెడీ పే చేశారు కాంపెన్సేషన్ అయింది ఇప్పుడు నేను అది అవసరం లేదు దాన్ని అలాగే ఉంచుతానంటే అది ఎంత జిగ్జాగ్ చేశారంటే దారుణం అండి చాలా దారుణం మీరు బావి 50 అడుగులు 60 అడుగులు నీళ్లు ఉన్నాయి మీరు తోడుకోవాలంటే తాడుతో తోడుకోవాలి 60 అడుగులు తాడు కొనాలి పెద్దాపురం చాంతాడు కొనుక్కోవాలి ఆ తాడు కొనడానికి డబ్బులు ఎవనన్నాడు కాబట్టి ఎవడో బావిని పూడ్చుకుంటూ వస్తానంటే ఏం చెప్తాం సార్ నమస్కారం మీ పార్టీ ప్రభుత్వానికి ఈ విషయంలో మూర్తి గారు లేదు మీ వాదన 100కి 100 రూపాయలు వాదనలో పసుంది అందులో డౌట్ లేదు ఆ ఏదైతే 33,000 కోట్లు కావాలో గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనవసరంగా నోరు జారిన మాట వాస్తవం 20,000 ప్రాజెక్టుకి మీరు ఎంత చేస్తున్నారని చెప్పి లేఖలు రాసినందువల్ల కూడా మరి అక్కడ తేడా జరిగింది పైగా కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పిన తర్వాత కూడా రివర్స్ టెండరింగ్లు ఇప్పుడేం పెట్టకండ్రా బాబు అన్నా కూడా మేము ముందుకెళ్ళాం సో కాలాతీతం చేసాం సో కొంత మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ అలాగే చేస్తారో ఏంటో మరి తప్పులు జరిగిన మాట వాస్తవం అది మా వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరి అది నా వరకు అయితే మరి డెఫినెట్గా అంత సమంజసంగా అనిపించలా కానీ ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే మూర్తి గారు ఇప్పుడు తక్షణ కర్తవ్యం అఖిల పక్షాన్ని మా ముఖ్యమంత్రి గారు అక్కడికి తీసుకెళ్ళి ఆ కన్సర్న్ పీపుల్తో మాట్లాడి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడతారా మరి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకవత్ గారితో మాట్లాడతారా అలాగే కాలం కలిసి వస్తే టైం కలిసి వస్తే ప్రధానమంత్రి గారిని కూడా కలిసి మన విభజన చట్టంలో ఉంది సార్ ఇట్ ఈస్ అవర్ రైట్ వీ హావ్ టు ఫైట్ అండ్ వీ హావ్ టు గెట్ ఇట్ పోలవరం అనేది ఒక మా గోదావరి జిల్లాల సమస్య కాదు మా గోదావరి జిల్లాల కన్నా పోలవరం వలన రాయలసీమకు ఎక్కువ బెనిఫిట్ ఎందుకంటే ఆ పైనుంచి ఈ ఇక్కడి నుంచి మనం కృష్ణా నదికి కృష్ణా డెల్టాకి తరలించి ఆ వాటర్ సేవ్ చేసి రాయలసీమకి తీసుకెళ్తే తప్ప రాయలసీమకి మనుగడ లేదు 50 టీఎంసీ అక్కడికి తరలిస్తేనే రాయలసీమకు మనుగడ ఆ రాయలసీమకి ఏమాత్రం నష్టం జరిగినా గత ఎలక్షన్లో మాకు బ్రహ్మరథం పట్టింది రాష్ట్రం అంతా పట్టినా రాయలసీమలో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది ఆ రాయలసీమకి పోలవరం కంప్లీట్ చేసి ఆ రాయలసీమకి దీని ద్వారా వచ్చే బెనిఫిట్ ఆ ఫలాలు వాళ్ళకి అందించకపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడం కూడా కష్టం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక